నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? మీరంతా మంచిగుండాలి, దినా మన సిటీ మార్ చూడాలి అని కోరుకుంటా. షాల్ చేద్దామా మరి ఇయాల్టి సిటీ మార్. మరిగా ఎప్పట్లెక్కనే ముందుగాల హెడ్లైన్స్ చెప్పాలి కాబట్టి చలో హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి బృందం మస్తు బిజీ బిజీగా గడిపింది దావోస్లా. పెట్టుబడుల వరద వారిస్తారా మరి తెలంగాణలా? ఒక అన్న గంట సేపు ఇరుక్కుపోయిండు లిఫ్టులా. ఫైర్ సేఫ్టీ వాళ్ళు కాపాడి దావఖాన తీసుకుపోయిర్రు అంబులెన్స్లా. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని తెలంగాణకు పెట్టుబడులు తీసుకురానికి స్విట్జర్లాండ్ దేశం దావోస్కు పోయిన సీఎం రేవంత్ రెడ్డి సార్ బృందం మూడో రోజు మస్తు బిజీగా గడిపింది. మరి అలా ఎంతమంది పారిశ్రామికవేత్తలను కలిసిర్రు, ఏ పాటి పెట్టుబడులు రాష్ట్రానికి వట్కరావోతున్నారు, ఈ టూర్తోని రాష్ట్రానికి ఏం ఫైదా కావోతున్నదో పురాగా ఆడుచుకుందాం పాండ్రుల్లా. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేత పట్టినాక రేవంత్ రెడ్డి సార్కు మొదటి విదేశీ పర్యటన దావోసే. ప్రతి ఏడు మాజీ మంత్రి కేటీఆర్ సార్ దావోస్ పోయి తెలంగాణకు దండిగానే పెట్టుబడులు అటకొచ్చేది. కాబట్టి ఏడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సారే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సార్ను ఐఏఎస్ ఆఫీసర్ జేఎస్ రంజన్ నెంబట్ పెట్టుకుని పోయిండు. ఈ బృందం మూడు రోజుల సంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో మాట్లాడుకుంటా మస్తు బీజీగా గడుపుతాంది. ఇవాళ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్ను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరిర్రు. ఇక అదానీ గ్రూపు తెలంగాణలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతారని ప్రకటించింది. దీనికి సంబంధించి ఎంఓఎలు కూడా చేసుకున్నారు. గ్రీన్ ఎనర్జీ విభాగంలో 5,000 కోట్లు, డేటా సెంటర్ విభాగంలో 5,000 కోట్లు, ఏరోస్పేస్ రక్షణ విభాగంలో 1,000 కోట్లు, అంబుజా సిమెంట్ గ్రిడ్డింగ్ యూనిట్ లో 1,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందాలు జరిగినాయి. ఇటు ఆరాజన్ లైఫ్ సైన్సెస్ సంస్థ డైరెక్టర్ సీఈఓ మన్ని కంటిపూడి సీఎం రేవంత్ రెడ్డి సార్తో సమావేశమయ్యి హైదరాబాద్ మల్లాపూర్ లో ఉన్న ప్లాంట్ ను ఇంకో 2,000 కోట్ల రూపాయలతో విస్తరిస్తామని మాటిచ్చిండు. ఈ పెట్టుబడుల వల్ల కొత్తగా 1,500 ఉద్యోగాలు వస్తాయట. ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు ముందుగా ఎంచుకునే మన హైదరాబాదేనని సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. ఈ రంగంలో ఇంకిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తామని చెప్పుకొచ్చిండు. చూడాల మరి ఈ దావోస్ టూర్ అయిపోయే వరకు తెలంగాణ రాష్ట్రానికి ఇంకెన్ని పెట్టుబడులు తీసుకొస్తారో, రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు ఏ పాటచ్చుతాటి చేస్తారో. అంతారామమయం ఈ జగమంతారామమయం. అవునుల్లా, ఇప్పుడు దునియా మొత్తంలో ఎక్కడ చూసినా రామయ్య జపమే నడుస్తున్నది. ఈ నెల 22 తారీఖు నాడు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేశంలోన్న ఏ ఊరు చూసినా ఏ వాడ చూసినా రామయ్య జపమే వినిపిస్తున్నది. అట్లా గీడో ఊళ్ళే అయోధ్యకించి వచ్చిన అక్షింతలను ఎంత ఘనంగా వితరణ చేసిర్రో చూడుర్రి. అయోధ్యలో కడుతున్న భవ్యమైన రామ మందిరంలో ఈ నెల 22 తారీఖు నాడు విగ్రహ ప్రతిష్టాపన కార్యం జరగబోతున్నది కదా. ఇక ఆ రోజు దేశమంతటున్న జనాలందరూ రామయ్య తండ్రిని తలుసుకొని పూజలు చేయాలని చెప్పి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలిపించింది. అట్లనే దేశంలో ప్రతి ఊరికి అయోధ్యకించి అక్షింతలు రామయ్యను దర్శించుకోమని చెప్పి ఆహ్వాన పత్రిక, అయోధ్య గుడి ఫోటోలను కూడా పంపించింది. ఈ కార్యంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామపల్లి ఊరికి అక్షింతలు రాగానే అక్కడి భక్తులంతా మేళతాళాలు, డీజే సప్పుల నడుమ ఎదుర్కొని ఇంటింటికి
వంచే కార్యము ఘటేసుకున్నారు. మరి ఉత్తగానే వంచితే ఎట్లుంటదని చెప్పి ఈ పిల్లలతో దేవుళ్ళ తరిక వేషాలని ఇప్పించిర్రు. అయోధ్యలో కొలువు తీరేది కూడా బాలరాముడే కాబట్టి బాలరాముని వేషం, సీతమ్మ తల్లి హనుమంతుని వేషధారణ ఇప్పించి రామాయణ ఘట్టాన్ని యాదకి తెచ్చిర్రు. భజనలు చేసుకుంటా పాటలు పాడుకుంటా డీజే స్టెప్లతోని రాముని తలుసుకున్నారు. మరి పబ్లిక్ మీరు కూడా 22 నాడు విగ్రహ ప్రతిష్ఠ జరిగేయాల దేవుణ్ణి నిష్ఠతోని పూజించుకోండ్రి. ఏమంటున్నావు? సరేనా? కాలుకో చెయ్యికో ముత్తెమంత దెబ్బ తలుగుతనే పానం అంత గాయగాయ అవుతుంది. అసొంటిది గిడొకాడ ఓ గన్న 2 గంట సేపటి దాకా లిఫ్టులో ఇరుక్కుపోయే వరకు మస్తు నరకే అతను పడ్డాడు. అబ్బా, ఇసొంటి కట్టం పగను కూడా రావద్దుల్లా. గందుకే ఇసొంటి వార్త చూసినాకనన్నా జర్ర జాగ్రత్త పడతారని ఈ వార్త తీసుకొచ్చినాం. చూడుర్రి. అయ్యో దేవా, చుచ్చుచుచ్చు, ఎంత కట్టం వచ్చేనే రాముల. పాపం ఆ అన్న 2 లిఫ్టుకు యువతల్ని ఏలాడుతున్నాయంటే ఆ అన్న పానం ఎంత విలవిలలాడుతున్నదో పోండ్రి. చూస్తుంటేనే పానం అవిసిపోయినట్టు అనిపిస్తున్నది. గిసొంటి అవస్థ ఎవ్వరికి రావద్దుల్లా. మరిగా అసలు ముచ్చటేందంటే, నిజామాబాద్ పట్నం కోట గల్లీలున్న లావణ్య ఆక్రిడ్ షాపింగ్ కాంప్లెక్స్లుండే HDFC బ్యాంకుల మహేందర్ గౌడ్ అనే అన్న సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తాడట. వాష్రూమ్ కోసమని మీది అంతస్తుకు పోయిన మహేందర్ అన్న మళ్ళా కిందికి లిఫ్టులా అత్తుంటే కాళ్ళు బయట పెట్టే వరకు లిఫ్టు మీదికి ఓవుట్లా లిఫ్టులో ఇరుక్కపోయి మస్తు అవస్థ పడ్డాడు. నొప్పి భరించలేక కీకలు పెట్టే వరకు చుట్టుముట్టున్న వాళ్ళొచ్చి ఫైర్ స్టేషన్కు ఫోన్ కొడితే రెస్క్యూ వాళ్ళొచ్చి 1/2 సేపు తిప్పలబడి కాపాడిర్రు. కట్టర్లతోని లిఫ్టును ఒక పక్క కత్తిరించి ఆ అన్నకాలు లోపటికి ఓయేటట్టు చేసిర్రు. అటెంకా భుజానికి తాళ్లతోని గట్టి మీదికి గుంజిన్రు. ఆ అన్నకు ఒక కాలు ఒక చెయ్యి ఇరిగింది. కానీ యాళ్లకు ఫైర్ సేఫ్టీ వాళ్ళొచ్చి కాపాడుట్లా నయ్యమైంది. కానీ లేకుంటే ఇంకింత పరిషాన్ కథే ఉండు. ఇక అన్నను బయటికి తీసినాక ప్రమాదం ఎట్లా జరిగిందన్నది అరుసుకొని అంబులెన్స్లా దావాఖానకు తీసుకుపోయిండ్రు. మరిగ ఎట్లా కాపాడినరన్నది ఫైర్ సేఫ్టీ సార్ చెప్పిండు ఇనుండ్రి. లిఫ్ట్ లో ఒక వ్యక్తి టీమ్ మొత్తం అందరం కలిసి వ్యక్తిని రెస్క్యూ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక కాలు డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది గట్టిగా లిఫ్ట్ వేసుకొని. వన్ సైడ్ మొత్తం కంప్లీట్ లిఫ్ట్ ఏది బ్రేక్ చేసినాం. బ్రేక్ చేసేసి వ్యక్తిని లిఫ్ట్ నుంచి అవ్వడం జరిగింది. అంటే ఎంతసేపటి నుంచి అందులో మినిమం 45 అవుతుందంట లిఫ్ట్ వేసుకొనేసి. మా కాల్ 9 అని కాల్ వచ్చింది ఫైర్ కంట్రోల్ నుంచి. వాళ్ళని ఇమీడియట్లీ టర్న్ అవుట్ కావడం జరిగింది. జస్ట్ ఒక 10-15 చేసాం. అలా లోపల లిఫ్ట్ కింద పడిపో ప్రాబ్లం ఉండదని చెప్పి పైన లిఫ్ట్ నుంచి వ్యక్తి బయట తీసుకున్నారు. అది పరిస్థితి. ఇదివరకు కూడా ఈ లిఫ్టు ఇట్లనే నడిమిట్లా ఆగిపోయి మస్తు పరిషాన్ చేసిందంట. అప్పటి మందం రిపేర్లు చేసి మామా అనిపిస్తున్నారట. ఇప్పటికైనా ఈ లిఫ్టును మంచిగా చేయాలని అంటున్నారు అక్కడికి వచ్చే జనం. ఏమైంది అసలు? ఎట్లయింది? చెప్పు. చెప్పు ఎట్లా జరిగింది? ఏమా ఓకేనా? నువ్వు ఓకేనా? ఏమైనా అవుతుందా? ఇక ఇదే కాంప్లెక్స్లున్న దావత్ హోటల్లో సిలిండర్లు పేలి అగ్ని ప్రమాదం జరిగినా ఫైర్ సిబ్బంది మంటలు ఆపిపోయిర్రట. గాని కాంప్లెక్స్ యజమాని మీద మాత్రం చర్యలేం తీసుకోలేదని గరానికి అత్తున్నారు దినా మీ కాంప్లెక్స్కి వచ్చేటోళ్ళు. మరిగా లిఫ్టులలో తిరిగేటోళ్ళు జర పైలం. వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోయినా ఎక్కేటోళ్ళు మాత్రం అన్ని తీర్లా చూసుకున్నాకనే పోవాలే. మన పానం మీద మనకే పట్టింపు ఉండాలి కాబట్టి చూసుకుంటా మెదులుర్రి. సరేనా? అయ్యో
అన్నా ఓనర్ పేరు రాజేంద్ర ప్రసాద్. అన్ని పంపిస్తా అదమ్మా, అన్ని ఇస్తా. మీ నంబర్ ఫీడ్ చేయాలి, పంపాలంటే మీ అన్ని నంబర్ ఫీడ్ చేయాలి. ఎక్కువమ్మా ఇంటి వాళ్ళు ఎక్కువ రామేనా. మీ నంబర్ చెప్పమ్మా, ఇంకా నంబర్ తీసుకో. రాజు నంబర్ తీసుకో. ఉన్నాడా? ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీమార్ వార్తలు. మేము చెప్పిన వార్తలన్నీ ఖతర్నాక్ ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటా మళ్ళా.